नमस्कार सिटी केबल मरियु सीपीसी वार्तलकु स्वागतम वार्तलु चदुवुतुन्नदि भास्कर रेड्डी मुंदुगा मुख्य अंशालु कन्नुल पंडुगा निर्वहिंचिन वंटिमिट्ट रामलूरि कल्याणोत्सव तिलकिंचि पुण्यतुलैन भक्तजनं ఎన్నికైన జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు తమ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలి ఎమ్మెల్యే రవిరెడ్డి సూచన అన్నమయ్య కాలిబాటన రెండో రోజు కొనసాగిన జెడ్పీ చైర్మన్ ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి తిరుమల పాదయాత్ర వచ్చే ఏడాది కల్లా అన్నమయ్య కాలిబాట అందుబాటులోకి వస్తుందని ఆశాభావం అపర అయోధ్యగా పేరుగాంచిన వంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో स्वामी अम्मवार्ल कल्याणोत्सवान्नि कन्नुल पंडुगा निर्वहिंचारु शनिवार पौर्णमिनि पुरस्करिंचुकोनि टीटीडी अधिकारुल आध्वर्यंलो अर्चकुलु स्वामी अम्मवार्ल उत्सवमूर्तुलकु विशेष अभिषेकालु निर्वहिंचारु प्रत्येकंगा अलंकरिंचिन पेल्लि पीटलपै स्वामी अम्मवार्लनु कोलुदिर्चि कल्याण क्रतुवुनु क्रमंगा निर्वहिंचारु विविध पूजलन अनंतरं अम्मवार्ल महामंगल सूत्रालनु भक्तुलकु दर्शिंपजेशारु स्वामी पक्षान अर्चकुलु अम्मवार्ल गलसीमल्लो मांगल्यलनु अलंकरिंचारु ఉభయదారులకు స్వామివారి విశేష వస్త్రాలను అందజేశారు కోవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ ప్రతినిధులు అధికారులు భక్తులు పాల్గొన్నారు మండలంలో నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు తమ గ్రామ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను సమీక్షించాలని ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి సూచించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెన్లిమర్రి మండలం సర్వసభ సమావేశం ఎంపీపీ వరలక్ష్మి అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రవిరెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండలాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక నిధులతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు తక్షణం గ్రామాల్లో పర్యటించి ఆయా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. అందరి సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పదకవిత పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్య నడిచిన అన్నమయ్య కాలిబాటలో గోవింద నామస్మరణల మధ్య జడ్పీ చైర్మన్ ఆకేపట్టి అమర్నాథరెడ్డి తిరుమల పాదయాత్ర రెండో రోజు శనివారం కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం ఆకేపాటి నుంచి పాదయాత్ర ప్రారంభించగా రాత్రికి రాజంపేట సమీపంలోని అశోక్ గార్డెన్కు చేరుకున్నారు. శనివారం రెండో రోజు ఆకేపట్టి అమర్నాథరెడ్డి ఇతర భక్తులు కలిసి పాదయాత్రను కొనసాగించారు. రెండో రోజు పాదయాత్రలో పలువురు వైసీపీ నాయకులతో పాటు ప్రముఖులు పాల్గొని వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాల ధరించి పాదయాత్రగా తిరుమలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. వచ్చే ఏడాది అన్నమయ్య కాలిబాట అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నమయ్య కాలిబాట విషయంగా తాను ముఖ్యమంత్రితో పాటు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా దీనిని మూడో రోడ్డుగా అభివృద్ధి చేయడానికి టీటీడీ తీర్మానం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అన్నమయ్య కాలిబాటలో వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాయంత్రానికి పాదయాత్ర రైల్వే కొడూరు పరిధిలోని అనంతరాజుపేట ఉద్యాన కళాశాల వద్ద ముగియగా అక్కడ ఆకేపాటితో పాటు మాలధార చేసిన స్వాములు విశ్రాంతి తీసుకునున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలతో పాటు వెంకటేశ్వర స్వామి మాలధార ధరించిన భక్తులు పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ప్రజల సమస్యలపై ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కార మార్గం చూపాలని కమలాపురం ఎమ్మెల్యే రవిరెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలం పరిధిలోని చీమలపెంట గొంతుపల్లె గ్రామాలలో రెండో రోజు అధికారులతో కలిసి ఎమ్మెల్యే రవిరెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా అడుగులు వేయడం కోసమే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి ఎమ్మెల్యే వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. పరిష్కారం కానీ విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. పెట్టేదానికి అవకాశం లేకుండా కాలం మొదలు పెట్టారు. సంవత్సరం నా నెలైంది మా భూమి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానా మీకు తప్పకుండా తప్పకుండా తొందరగా వీలైతే అంత తొందరగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. అది సార్ మా కోరిక తప్పకుండా. ఓకే సార్. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. అదే కాకుండా ఈ రోడ్ సమస్యకు సంబంధించి అదే రోడ్ చేసి రైట్ చేయాలి.
అసైన్మెంట్ కమిటీలో పెట్టాలి. అర్జీ రాసి ఎంఆర్ఓ గారికి ఇవ్వండి. నువ్వు ఎలిజిబుల్ ఉంటే రచ్చబండ కార్యక్రమాన్ని చీమలపెంటలో మొదలు పెట్టడం జరిగింది. సో ఈ పెన్నిమరి మండలం, ఈ పెన్నిమరి మండలం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ఆర్ ఫ్యామిలీ అన్నా కూడా ఈ మండలం చాలా అభిమానమైన మండలం. ఎందుకంటే పులివెందుల మండలం, పులివెందుల కాన్స్టిట్యూన్సీలో ఏ మండలానికి తగ్గని విధంగా ఈ పెన్నిమరి మండలంలో మెజారిటీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా మా వాళ్ళ లింగాల మండలంతో పోల్చేవాళ్ళు అన్నమాట ఈ పెన్నిమరి మండలాన్ని. సో ఆ రకంగా అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ పైన చాలా అభిమానం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో తప్పకుండా ఈరోజు అన్ని ఈ చీమలపెంట గ్రామానికి సంబంధించి దాదాపు రచ్చబండలో ఇవన్నీ కూడా అర్జీలు రావడం జరిగింది. సో అవన్నీ కూడా ప్రాసెస్ చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తారు. సో ఇమ్మీడియట్గా ఏదైనా తీర్చే అవకాశం ఉంటే ఇమ్మీడియట్గా తీరుస్తారు. ఈ రచ్చబండ కార్యక్రమం మెయిన్ ఉద్దేశమే అదేనమాట. సో అపరిష్కృతమైన సమస్యలను ఇమ్మీడియట్గా ఆ సమస్యలను తీర్చే విధంగా చేయాలనేదే ఉద్దేశం. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను కూడా చూడాలి, ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేయాలి, అవి కూడా పరిష్కరించే కార్యక్రమం. పేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విదేశీ విద్యా దీవెన వెంటనే అమలు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశీ విద్యా దీవెన తమను అన్ని విధాలు ఆదుకుంటున్న పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను విదేశీ విద్య కోసం పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారిందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలు ఆదుకోవడంతో పాటు విదేశీ విద్యా దీవెన అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో ఆశతో ఉన్నత విద్య చదువుకోవడానికి ఈరోజు ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని చెప్పి ఒక నమ్మకంతో దేశం కానీ దేశం వెళ్ళి విద్యను అభ్యసించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2019-2020 బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విదేశాల్లో చదివేటువంటి విద్యార్థులు, ఏదైనా సరే పీజీ కోర్సు అటువంటి విద్యార్థులకందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక ముందస్తు హెచ్చరిక కూడా ఏం లేకోకుండా ఈరోజు పరీక్షల సమయం దగ్గరకు వచ్చే సమయంలో వారికి స్కాలర్షిప్ అయితేనేమి, రియంబర్స్మెంట్ అయితేనేమి, ఇటువంటిది ఏది అమలు చేయకోకుండా ఈరోజు విదేశీ విద్యా దీవెన అనేది ఉంది, ఆ దీవెన కూడా అమలు చేయకోకుండా ఈ యొక్క విద్యార్థులపైన నిర్లక్ష్యం చూపుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు కూడా వారి ఆస్తులు సైతం అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆ విద్యా యూనివర్సిటీలలో చదివేటువంటి విద్యార్థుల పరిస్థితి ఏ రకంగా ఉందంటే సగం విద్యా సంవత్సరం పూర్తయింది, పరీక్ష అక్కడ ఫీజులు కడితే కానీ అక్కడ అడ్మిషన్స్ అదేవిధంగా పరీక్షలకు అనుమతించని పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఇటువంటి ఆంక్షలు పెట్టేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన అమలు చేయకోకుండా ఇయ్యకోకుండా విద్యార్థులకి మోసం చేస్తోంది. ఏంటంటే విదేశీ విద్యా దీవెన అనేది ఖచ్చితంగా అమలు చేసి ఆ విద్యార్థులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి ఈరోజు అనేక విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకొని ఆ పేరెంట్స్ అందరికీ మద్దతుగా తీవ్ర ఆందోళన ఉద్యమాలకు కూడా సిద్ధమవుతాం. అలా ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత కలిగినటువంటి యూనివర్సిటీలలో, విశ్వవిద్యాలయంలో భారతదేశం నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయాలని చెప్పి కడప నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ దగ్గర విద్యార్థి సంఘాలతో ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చదివినా కూడా మీ అందరికీ వైఎస్ఆర్ తనయుడిగా, మీ అందరికీ అంబేద్కర్ ఓవర్సీస్, తర్వాత వైఎస్ఆర్ బీమా, ఇలాంటి అనేక పథకాల ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్ల ద్వారా ప్రపంచ స్థాయిలో చదువుకోవడానికి భరోసా ఇస్తానని చెప్పి
తల్లిదండ్రులకు అవాల ప్రామిస్ చేయడం జరిగింది। మరి ఇవాల జగన్ మోహన్ రెడ్డి హామీలు మర్చిపోయారు, హక్కులు కాలరాస్తా ఉన్నారు। విద్యార్థులు ఇవాల ప్రపంచ స్థాయిలో చదువుతా ఉన్నారు, మరి యూరప్ కంట్రీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్టైపెండ్ చెల్లిస్తా ఉంది। మరి ఈ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్లి చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉండాలి, అలాంటివన్నీ విస్మరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియంత పరిపాలనను ఎక్కడికక్కడ ఎండగడుతూ విద్యార్థులకు తక్షణం న్యాయం చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం। ప్రతి విద్యార్థి కుటుంబంలో పెదమైన మావగా అని చెప్పినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తల్లుడేగా అని చెప్పినటువంటి ఈ గవర్నమెంట్ వారి యొక్క ఆశయాలకు తూట్లు పడుతూ ఉంది। ఇది మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం। పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణకు అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పోరాటం స్వీకరణ చూపుతామని చెప్పి ఏఐఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం। జీవల రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప। క్రీడలను ప్రోత్సహిస్తూ కేకేఆర్ సంస్థ ద్వారా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న తారీఖు ఈ క్రీడల పట్ల ఉన్న అభిమానం తెలుస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఎండిహెచ్ నవీద్ పేర్కొన్నారు। కడప నగరానికి చెందిన ఐపీఎల్ క్రీడాకారుడు పైడికల్వ విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కడప నైట్స్ రైడర్స్, కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ ప్రీమియర్ లీగ్ 2021 కేవారం ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో కూన్కారిష్ట ప్రతినిధి తారిక్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పారిశ్రామికవేత్త ఎండిహెచ్ నవీద్ మాట్లాడుతూ టోర్నమెంట్లో దాదాపు 21 జట్టు పాల్గొనడం సంతోషదాయకమన్నారు। క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు। యువత తనకిష్టమైన క్రీడను ఎంచుకుని అంకిత భావంతో సాధన చేసినప్పుడు విజయం సాధిస్తారని తెలిపారు। ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని తెలిపారు। ఇలాంటి టోర్నమెంట్ ద్వారా క్రీడాకారుల్లో క్రీడా ప్రతిభ వెలుగులోకి తీసుకొస్తున్న తారిక్ అలీ అభినందనీయులన్నారు। ఐపీఎల్ స్టార్ విజయ్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా విజయ్ ప్రీమియర్ లీగ్ 2021 నిర్వహిస్తున్న తారీఖు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు। ఈ కార్యక్రమంలో విద్యా సాధన విద్యా సంస్థల చైర్మన్ మన్సూర్ అలీ, వైసీపీ ఎన్ఆర్ఐ నాయకులు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు। టుడే ఇది విజయ్ ప్రీమియర్ లీగ్ అని జరుపుతున్నారు కూన్కరిష్ట సభ్యులు తారిక్ అలీ। ఈ ఈవెంట్కి అంతా జరపడానికి కారణం తారిక్ అలీ। సో నా బర్త్డే సందర్భంగా మామూలుగా అక్టోబర్ 21 జరగాల్సింది, వర్షాల కారణంగా ఈ టైంలో జరుగుతుంది। సో ఈ టోర్నమెంట్కి ఇచ్చేసిన నవీద్ అన్న గారికి, ఇలియాస్ అన్న గారికి, మన్సూర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగనిస్తున్నాము। ఈ టోర్నమెంట్ అనేది టాలెంట్ హంట్ కిందకి మేము చూస్తున్నాము, ఎందుకంటే ఎవరైనా మంచి ప్లేయర్స్ ఆడితే మన సిఏవైడి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మంచి టాలెంట్ ప్లేయర్స్ కోసం సిఏవైడి కూడా సపోర్ట్ చేస్తుంది। ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కూడా మాట్లాడాము మేము మా డైరెక్టర్తోనూ మా సెక్రటరీతోనూ, వాళ్ళు కూడా టాలెంట్ ప్లేయర్స్ని మనము పల్లెటూరుల నుంచి అంటే పాత వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళకు మనము ఆపర్చునిటీ కల్పిద్దాము, ఇక్కడే మనము వాళ్ళందరికీ కోచింగ్ అంతా చేద్దామని మాట్లాడడం జరిగింది। సో ఇక్కడ వచ్చిన 22 టీంలలో మనకు ఒక 10 మంచి ప్లేయర్స్ దొరికినా కూడా మన కడప టీం చాలా స్ట్రాంగ్ అవుతుంది, మన టీంకి కూడా మంచి ఉపయోగపడుతుంది। సో ఈ ఆపర్చునిటీ ఇక్కడికి వచ్చిన 22 టీంలు కూడా ఉపయోగించుకుంటుందని నమ్ముతూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ కూడా। ఈరోజు మన కడప నగరంలో కేవారం గ్రౌండ్ మరియు మన క్రికెట్ అసోసియేషన్ కడప మరియు మన కడప నైట్ రైడర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ మన కేవారం గ్రౌండ్లో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది। టోర్నమెంట్ విజయ్ ప్రీమియర్ లీగ్, ఇది 6 ఓవర్స్ ప్రీమియర్ లీగ్. ఇది ఎందుకు తగ్గించడం జరిగిందంటే మనకు సమయం తక్కువ ఉన్నందువల్ల 6 ఓవర్స్ ప్రీమియర్ లీగ్గా దీన్ని మార్చడం జరిగింది. ఇది ప్లేయర్స్కి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇటువంటి టోర్నమెంట్స్ ఆడడం వల్ల. దాదాపు 3 సంవత్సరాల తర్వాత మళ్ళా 6 ఓవర్స్ క్రికెట్ లీగ్ మన కడపలో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం కడప నైట్ రైడర్స్ తరఫున. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన మన ఐపీఎల్ స్టార్ విజయన్నకి మరియు మన ముఖ్య అతిథి నవీద్ ఎస్ఎండి నవీద్ గారికి, అలాగే మన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే మన టీమ్ ప్లేయర్స్ ఎంత 22 టీమ్స్ ఏవైతే ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాయో వీళ్ళందరికీ ఒకటే మన తరఫున మెసేజ్ ఇస్తున్నాం, ఏమంటే అందరూ ఆనందంగా ఆడాలి, ఎవరు గొడవపడకూడదు, అండ్ అలాగే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కుంగిపోకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ఇబ్బందులను గుర్తించి వారికి తగిన ఉపాధి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామన్న సూర్యరావు అధ్యక్షతన డివైఎఫ్ఐ కడప జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరు కారణంగా నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేయక మరోవైపు ఉన్న పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి విషయంగా నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ అవి నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని, మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు తోడ్పాటును అందించాలని కోరారు. ఈ విషయంగా ప్రభుత్వం స్పందించకపోతే డీవైఎఫ్ఐ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కడప జిల్లా డీవైఎఫ్ఐ 7వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో యువత యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించి రానున్న కాలంలో జరగబోయే పోరాటాలకి రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 2 ఏళ్ల నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలోనే గత ఏడాది జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి 10,143 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలుగా మేము వరుసగా ఒక్కొక్క నెల ఒక్కొక్క పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు. కానీ జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన దాని ప్రకారం కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఒకవైపు జాబ్ క్యాలెండర్లోనే డిఎస్సీ అభ్యర్థులకి, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకి అన్యాయం జరిగింది, ఇది జాబ్ లెస్ క్యాలెండర్ అని చెప్పి ఆ రోజు 3 నెలల పాటు నిరుద్యోగ యువత యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరొక వైపు నుంచి హోమ్ మినిస్టర్ డీజీపీ గారు వీళ్ళు స్పందించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము నిరుద్యోగ యువత యువకులకి న్యాయం చేస్తాం, నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో మేము పోస్టులు కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు జాబ్ క్యాలెండర్ పెంచలేదు. అదనంగా జాబ్ క్యాలెండర్లో చెప్పిన నోటిఫికేషన్లు కూడా ఇప్పటి వరకు విడుదల చేయకుండా నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 235,000 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది జనవరిలో విడుదల చేస్తానని చెప్పారు. కాబట్టి రేపు జనవరి 1వ తేదీ నాటికి ఈ 235,000 పోస్టులకు కలిపి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి డీఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రకంగా జాబ్ క్యాలెండర్ రాకపోతే గతంలో చేసిన మాదిరిగానే అంతకన్నా పెద్ద ఎత్తున మరోసారి ఉద్యోగ సాధన సమితి పోరాట సమితి పేరుతో మరొకసారి ఆందోళన చేయడానికి డీఎఫ్ఐ సన్నద్ధం అవుతుంది. ఆ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువక ఇవ్వకుండానే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అలాగే కేంద్రంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు. 7 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, అంటే 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ కరోనా సమయం నుంచి, కరోనా కాలం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 2,84,00,000 ఉద్యోగాలు పోయాయి. అలాగే రైల్వేలో ప్రకటించిన ఉద్యోగాలకు ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించలేదు. మరొకవైపు రిటైర్మెంట్ అయిన వాళ్ళ సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతూనే ఉంది. ఒక్క ఆర్మీలోనే, మన ఆర్మీలోనే 182,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఆర్మీలో ఖాళీగా ఉన్నాయి, ఆర్థిక శాఖలో ఖాళీగా ఉన్నాయి, ఫైనాన్స్ శాఖలో ఖాళీగా ఉన్నాయి. మొత్తం 32 లక్షల పోస్టులు కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖల్లో కలుపుకుంటే ఖాళీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చింది లేదు, ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఇస్తామన్న విభజన హామీలు కానీ, కడప విశాఖ స్టీల్ పరిశ్రమ కోసం ఇచ్చిన హామీ కానీ ఏమీ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కూడా యువత యువకులతో రాష్ట్రంతో ఆడుకుంటుంది. అందుకని రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కోసం ఆందోళన చేస్తూనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన హక్కుల కోసం కూడా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దానికి జిల్లాలో ఉన్న యువతి యువకుల్ని సన్నద్ధం చేసేందుకు ఈ మహాసభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మహాసభ అనంతరం ఆ రకమైన తీర్మానాలు చేసి ఆ రకమైన పోరాటాలు దిశగా యువతి యువకుల్ని నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కన్నుల పండుగగా నిర్వహించిన ఒంటిమిట్ట రాములూరి కళ్యాణోత్సవం తిలకించి పుణ్యతులైన భక్తజనం. ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు తమ పరిధులను సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలి, ఎమ్మెల్యే రవిరెడ్డి సూచన. అన్నమయ్య కాలిబాటిన 2వ రోజు కొనసాగిన జెడ్పీ చైర్మన్ ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి తిరుమల పాదయాత్ర. వచ్చే 7 ఏళ్ల కల్లా అన్నమయ్య కాలిబాట అందుబాటులోకి వస్తుందని ఆశాభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.